ఈరోజు విశిష్టతలో చాలా అంశాలు ఉన్నాయి. అంటే ఒక్కదాని గురించి మాట్లాడుకోగలిగిన ఎంత క్లుప్తంగా మాట్లాడుకున్నా కొన్ని విషయాలు అయితే, ముఖ్యంగా ఈరోజు విషయాల్లో మనకి రాఖీ పండగ అంటారు, రాఖీ పౌర్ణిమ అంటారు, అలాగే ఉపాకర్మ, దాంట్లో సామవేద ఉపాకర్మ, యజుర్వేద ఉపాకర్మ అని మళ్ళీ రెండు భాగాలు, హైగ్రీవ ఉత్పత్తి అంటే హైగ్రీవుడు జయంతి కింద వాళ్ళు చెప్తారు, అలాగే కోర్ల పూర్ణిమ అని అంటారు, నార్ల పూర్ణిమ అంటారు. ఇలాగా అనేక విశేషాలు అంటే ఇంకా పున్నమి మొదలైన విశేషాల సమాహారంగా ఈ రోజున మనం చెప్పుకుంటాం. అయితే ముఖ్యంగా అందరూ వినగానే రాఖీ పండగ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి సంబంధించిన పండగ, అది ఒక వేడుక అలా అనుకోవడం. కానీ వీటి గురించి విశిష్టతలో గనక మనం ముందుకు వెళ్ళినట్లయితే, మొట్టమొదట ఉపాకర్మ అనే విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఉపాకర్మ అనేది వేదాలని సంరక్షించే విధానంలో వేద విద్యార్థులు చేసే ఒక ప్రక్రియ. అలాగే జంజాల పౌర్ణిమ అంటారు, అంటే జంజాలు కొత్త మార్చుకోవడం ఈ రోజున. అది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని అనేది చేసుకుంటారు, జంజాల పౌర్ణమిలో జంజాలు మార్చుకోవడం. ఇది కాకుండా మనం ఈ యొక్క పౌర్ణమిలోనే ఈ కోర్ల పూర్ణిమ, నారిల పూర్ణిమ గురించి కూడా ఇప్పుడు ఒకసారి మనం చెప్పుకుంటే, కోర్ల పూర్ణిమ అంటే అర్థం ఏంటి అంటే, ఈ సమయంలో అంటే శ్రావణ మాసంలో ఈ సమయం నుంచి వర్షాలు ఎక్కువ పడడం, అనారోగ్యాలు ఎక్కువ ప్రబలడం, తర్వాత దాంతోపాటుగా మరణాలు ఎక్కువ సంభవించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి యమధర్మరాజు కోరలు తెరుచుకొని ఉంటాడు ఈ సమయంలో అంటారు. అందుకని ఇది వ్యవసాయదారులకి సంబంధించిన పండగ కూడా కొందరు ఎక్కువ చేసుకుంటారు. ఈ సమయంలో వ్యక్తులందరూ కూడా వీలైనంత వరకు అంటే ఆ రకమైన సమస్యలను అధిగమించడానికి తప్పనిసరిగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఉండ్రాళ్ళు లాంటివి చేసి వాటిని కాలభైరవుడికి పెట్టడం అనేది. ఒక మాట, కాశీలో కూడా ఈ యొక్క యమదండన అనేది ఉండదు అనే ఒక మాట అంటారు కాశీలో మరణించిన వారికి. ఎందుకు అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే, యముడు కాలభైరవుని పూజించిన వాళ్ళకి జోలికి అంత తొందరగా ఆయన రాడు అని ఒక మాట ఉంది. కాబట్టి ఈ రోజున ఇలాంటి సమస్యల్ని అధిగమించడానికి తప్పనిసరిగా కోరల పౌర్ణమి నాడు అందరూ కూడా ఈ పని చేస్తారు. అంటే ఉండ్రాళ్ళు లాంటివి ఇది చేయడం, కాలభైరవుడికి ఇది చేయడం, అంటే ఇవన్నీ కూడా ఇది ఒక విశిష్టతగా మనం చెప్పచ్చు. అలాగే నారల పూర్ణిమ, నారల పూర్ణిమ ఏంటి అన్నమాట మనకి విచిత్రంగా ఉంటుంది. నార్త్ వైపు కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే ఉత్తర భారతదేశీయులు అందులో ముఖ్యంగా మహారాష్ట్ర కొంకణ తీర ప్రాంత వాసులందరూ కూడా నార్ల కాదు, యాక్చువల్గా నారియల్లది అంటే కొబ్బరికాయ, కొబ్బరికాయని ఎక్కువ వాళ్ళు ఈ రోజున పూజ చేసి చాలామంది ఈ యొక్క ఫిషర్మ్యాన్స్ వాళ్ళు ఉంటారు, ఎక్కడ మనకి వర్షాలకు ఎక్కువ పడవలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అక్కడికి తీసుకెళ్ళి చూపించి కొబ్బరికాయని ఆ యొక్క నదుల దగ్గర వాళ్ళు ఇది చేస్తారు. ఇంకొంతమంది ఈ రోజున మహారాష్ట్ర బ్రాహ్మిన్స్ వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది అంటే ఆ పూజా విధానంలో ఈ యొక్క నార్ల పూర్ణిమ, నారియల్ అంటే కొబ్బరికాయ, దానికి సంబంధించిన దాంట్లో ఈ రోజున దాన్ని ఆహారంగా తీసుకోవడం, పూజ చేయడం, ఉపవాసం ఉండడం, ఇది ఈ నార్ల పూర్ణిమ యొక్క విశిష్టతగా చెప్తారు. ఇవి కాకుండా హైగ్రీవ ఉత్పత్తి అని ఇంకొకటి ఉంది. ఈ హైగ్రీవ ఉత్పత్తి ఏంటి అన్న విషయాన్ని చూస్తే, హైగ్రీవుడు అంటే జ్ఞానానికి సంకేతంగా, అలాగే అనేక విషయాల్లో ఆయన మనం తలుచుకుంటాం గుర్రం మొహంతో ఉండడం హైగ్రీవుడు అంటేనే. ఇదివరకు పూర్వకాలంలో హైగ్రీవుడు అనే పేరు గల ఒక ఇది ఈ వేదాలని దొంగిలించడం అనేది, దాంతో అందరూ కూడా బాధపడి ఎట్టి పరిస్థితుల్లో వేదాలు మన దగ్గర నుంచి ఇదే అయ్యాయి కదా, వాటిని ఎలా మళ్ళీ వెనక్కి సంపాదించుకోగలము అనుకోవడం. ఈ సమయంలో ఒకనొక సందర్భంలో విష్ణుమూర్తికి లక్ష్మీదేవి పాదాలు నొక్కుతున్నప్పుడు ఆయన ఏదో విధానంలో ఆలోచించుకుంటూ చిన్న చిరునవ్వు నవ్వుకుంటే, ఆయన ఎందుకు దేనికి సంబంధించి ఏ విషయంలో నవ్వుకున్నారో తనని గమనించుకోలేదన్న భావనతో అమ్మవారు ఆయనకి శాపం ఇవ్వడం, తల ఇదవ్వాలని చెప్పి తల తెగిపడాలని, మరి ఆ శాపాన్ని సరిచేసుకొని దాన్ని ప్రకారం ఆ శాపపరంగా శాపాన్ని తీర్చే నిమిత్తం విష్ణుమూర్తి భూలోకంలో అదే విష్ణుమూర్తి మధుకైటబుల్ని సంహరించిన తర్వాత మొత్తం జలమయమైన సందర్భంలో చేతిలో ఉన్న వింటిని ఆయన అలా పెట్టుకొని
దాని మీద ఆయన తలవాల్చి ఉన్నప్పుడు, అంటే కొంత అవిశ్రాంతంగా ఉన్న సందర్భంలో బ్రహ్మదేవుడు ఆ మన దగ్గర మిస్ అయిపోయి కదా, ఆ యొక్క వేదాలన్నీ ఇదయ్యాయి కదా, దానికి తేగలిగిన శక్తి విష్ణుమూర్తిగా ఉందన్న భావనతో ఒక చెదపురుగుని ఆయన విష్ణుమూర్తి ఇలా తల ఉంచుకొని ఉన్న ఆ యొక్క వింటి నారిని కట్ చేయమని ఒక చెదపురుగుని ఆజ్ఞాపించడం. అది ఆ చెదపురుగు వెళ్ళి ఆ వింటి నారిని కొరకడం వల్ల అది పైకి ఎగసి విష్ణుమూర్తి తల తెగి ఇదవ్వడం. వెంటనే ఆ సందర్భంలో వెతికి ఒక గుర్రపు మొహాన్ని ఆయనకి పెట్టడం వల్ల హయగ్రీవ ఉత్పత్తి అనేది జరగడం అనేది. ఆ హయగ్రీవుడు వెళ్ళి, ఎందుకంటే ఇంతకుముందు ఆ వేదాలు దొంగిలించిన వ్యక్తి తనని పోలిన వ్యక్తి చేతిలోనే తనకి మరణం సంభవించాలని అడగడం వల్ల అది ఆ రూపంలోకి ఈయన వెళ్ళడం. విష్ణుమూర్తి హయగ్రీవుడు అంటే గుర్రమొహం కలిగిన వ్యక్తిగా వెళ్ళి ఆ వేదాలని ఆయన తీసుకొచ్చి ఇచ్చిన రోజుగా హయగ్రీవుడుగా హయగ్రీవ జయంతిగా కూడా ఈరోజును చెప్తారు. కాబట్టి హయగ్రీవ జయంతిగాను, అంతేకాకుండా అన్నిటికంటే ప్రధానంగా రాఖీ పండగ. రాఖీ పండగ అంటే అన్నా చెల్లెళ్ళ అనుబంధంగా, తర్వాత అది ఒక రక్ష అంటే ఆత్మీయ చిహ్నం, అంటే నీకు నేను ఉన్నాను ఒక ఆత్మీయ చిహ్నంగా, అన్నదమ్ముల యొక్క రక్ష అక్క చెల్లెళ్ళకి ఉంటుంది అన్న భావనతో చేసుకుంటున్న వేడుక. కాబట్టి ఈ మాసంలో ఇవే కాకుండా శ్రావణ పౌర్ణిమ, పౌర్ణిమ వ్రతాలనేవి ఉంటాయి. పౌర్ణిమ వ్రతాలే కాదు, వ్రతాలు అనేవి పున్నముల నోము అంటారు, 33 పున్నముల నోము అని ఉంటుంది. అంటే అది కార్తీక మాసంలోనే ఎక్కడైనా మొదలుపెట్టి 33 పున్నములు పూర్తి చేస్తారు, పున్నమి వ్రతం అంటారు దీన్ని. అలా చేసుకోవడం ఒకటి. సాధారణంగా పౌర్ణమి అంటే చాలామంది ఇళ్లల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు, పౌర్ణమి అంటే సత్యనారాయణ స్వామి వ్రతం అన్న భావనతో. అలాగా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజున మనం అటు రాఖీ పండగ, రాఖీ చేతికి కట్టుకుంటూ మన దానికి సంబంధించిన మంత్రం చెప్పుకోవడం అనేది, అలాగే మనం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళ ద్వారా మనం ఒక శుభాకాంక్షలతో పాటుగా శుభాశిస్సులు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఇందులో భాగమే. అంటే ఇంకా అనేక విషయాల సమాహారం మనం వీలైనంతవరకు ఉన్నంతలో క్లుప్తంగా చెప్పాము అన్ని విషయాలు. కాబట్టి ఈరోజు చాలా విశేషమైన రోజు, అందరికీ కూడా మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు కూడా మనం చెప్పాలి. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ప్రేమానురాగాలకి చిహ్నమైన ఈ పండుగ చాలా విశిష్టమైన సంచరించుకుంది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు.